ముందు ఆరోహణ అవరోహణ చెప్పుకుందాం. సరి ప్రతి స్వరానికి కూడా అనుస్వరం అని చెప్పి ఒకటి ఉంటుంది. మామూలుగా ఉత్తి స్వరాలు పాడుతుంటే రాగత్వం బయటపడదు. సరి అంటే సారిజ అని పలకాలి. సరి సరి గమ గమ పదన్ పపాదప అని పలకాలి. పద నీస నీస సని దప్ప సని దప్ప మగరిస మగరిస మగ మగరి మగరి అని పలకాలి. మగరిస సరి గమ పద నీస సని దప్ప మగరిస సరి గమ పద నీస సని దప్ప మగరిస. ఈ రాగాన్ని మేళకర్తల సంఖ్య చెప్పుకోవడం కోసం హనుమతోడి అని చెప్పి అన్నారు. దీక్షితుల వారి సాంప్రదాయంలో జనతోడి అన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రాగం చాలా సర్వస్వర గమక వరీక రాగం అంటాం. అంటే అన్ని స్వరాలకి గమకాలు ఉంటాయి. సరిగమ పద నీస అని పాడుతున్న ప్రతి తోడి వర్ణం తీసుకుంటే నీ దద నీ దద నీ గమ నీ దబ్బ మగ రిస మగ మ పద నీస నీ దబ్బ ద నీస అని ప్రతి స్వరానికి కూడా గమకం ఉంటుంది. తోడి వర్ణం అంత అనుస్వరంతో నేర్చుకుంటేనే ఇటువంటి రచనలు మనం పాడడానికి యోగ్యత వస్తుంది. కాబట్టి మనం ఇవాళ ఆ పదం నేర్చుకుంటాం. మగువని సరిగరి స మగువని మగువని నీద నీద నింత నీస మగువని నింత మగువని మంద బుద్ధి నైతే మంద బు సరి గమ మంద బుద్ధి పద్మ దీ నైతే మన పాగమ నైతే. అంతవరకు పడదామా? మగువని నింత మగువని నింత మంద బుద్ధి నైతే మంద బుద్ధి నైతే మగని తూలనాడితే మగని తూల దపదనీస మగని తూల సారి రిజని లా డీతి దనీస డీతి అది మగని తూల నడితి మగని తూల నడితి మోస సానిదప మోస మోస అది మగని తూల నడితి మగని తూల నడితి
మగని తూల నాళితి మోసబోయితి మోసబోయితి మోసబోయి మోసబోయితి మగువనేనంత మగువనేనంత మందము సరసపమ్రపాదపమగమ మందము దియే పాగమ పాగమ దియే అది మందము సప్ప ప్రపాద పమ గమ మంద బుద్ధి ధీ పగమ పగమ మంద బుద్ధి నయితి మణి పద మణిని పద మగువనేనంత మగువనేనంత మంద బుద్ధి నైతి మంద బుద్ధి నైతి మగని తూల నాడితి మగని తూల నాడితి మోసబోయితి మోసబోయితి మగువనేనంత మంద బుద్ధి నైతి